आरटीसी कार्मिकुलोने आत्मस्थैर्यान्नि देब्बतीसे विधंगा తెలంగాణ ప్రభుత్వం యొక్క పోకడలు వారి యొక్క మాటల తీరు అంత తెలంగాణ యావత్ తెలంగాణనే దిగ్బంధ చెందే విధంగా మాట్లాడడం జరుగుతుంది. తప్పులను ఒప్పు చేసే కుట్రలో భాగంగానే మినిస్టర్లను కేసీఆర్ దింపడం జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితేనేమి, ఎర్రబల్లి దయాకర్ అయితేనేమి, పువ్వాడ అజయ్ కుమార్ అయితేనేమి, నిన్న మొన్న కేకే గారు దిగడం జరిగింది. మన టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ అన్నట్టు కేకే గారు మళ్ళా ఈ రోజుకు మళ్ళా మాట మార్చిన కేకే గారు కూడా నాకు కేసీఆర్ గారు అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి నాకు దీనిలో ఏ సంబంధం లేదని చెప్పి, ఇదంతా తెలంగాణ ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే దురుద్దేశంలో భాగంగానే మేము ఆర్టీసీ కార్మికులం భావిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ఈ మాట అనాల్సింది వచ్చిందంటే 2014 జూన్ 2 తారీఖున తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడినప్పుడు డీజిల్ రేటు 40 రూపాయలు లీటర్ డీజిల్, 40 రూపాయలు. ఈరోజు 78-80 రూపాయలకు వచ్చింది డీజిల్. ఈ వ్యాటును ఇదే విమానాలకైతేనేమో 1% వ్యాట్ ఇస్తారు మీరు, ఇదే ఆర్టీసీ ప్రభుత్వ రవాణా సంస్థకు మీరు 26.5 ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఆర్టీసీని ప్రైవేటీపరం చేసి తమ వారసులకైతేనేమి, తమ పార్టీ కార్యకర్తలకు తన కింద మోచేతి నీళ్ళు తాగే కార్యకర్తలకు అప్పజెప్పాలనే అప్పనంగా అప్పజెప్పాలని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే చూస్తున్నారో ఈ కుట్రలో భాగంగానే మేము భావిస్తున్నాము. మేము కోరుతున్న కోరికలలో ఏ ఒక్కటి ఒక జీత భత్యాల సమస్యలు తప్పించి మిగతా ఏ ఒక్కటి 24 డిమాండ్లలో ఏ ఒక్కటి మా కార్మిక సమస్యలు ఉన్నాయా మీరు చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 24 సమస్యలలో ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం అని అన్నాం. ఆర్టీసీ పరిరక్షణ అంటే ఈరోజు మేము ఈరోజు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులము, ఇంకా అమ్మమ్మ అంటే ఒక 20-25 ఏళ్ళ సర్వీస్ ఉన్న కార్మికులు ఉండొచ్చు. ఆ తర్వాత ఆర్టీసీ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ఆర్టీసీ పరిస్థితి ఏంటని మేము క్వశ్చన్ చేస్తున్నాం. రిక్రూట్మెంట్లు లేవు. 2014 జూన్ నుంచి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు 2019 16 తారీఖు వరకు ఇప్పటి వరకు మేము చెప్తున్నాం ఒకటే మాట, లెక్కలకు ప్రభుత్వం లెక్కలకు కూర్చోవాలి ఖచ్చితంగా. సామాన్య కార్మికుల దగ్గరకు వచ్చి మీరు చర్చలకు రండి. గవర్నమెంట్ మేము సవాలు విసురుతున్నాం గవర్నమెంట్కి ఈ సందర్భంగా, సామాన్య కార్మికుల దగ్గర వచ్చి కూర్చోండి. మీరు జేఏసీ వాళ్ళతో మీరు మాట్లాడే స్థాయి లేదు, మీకు జేఏసీ వాళ్ళ దగ్గర మాట్లాడేంత స్థాయి మీకు లేదు. సామాన్య కార్మికుడు మీకు సమాధానం చెప్తాడు. ఒక్క కార్మికుడైనా మీరు 100 మంది పొలిటికల్ లీడర్లతో సమానంగా ఈరోజు ఆర్టీసీ మీద పరిజ్ఞానం సంపాదించుకున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే 2014 నుంచి రిటైర్మెంట్ అంటే 7444 పోస్టుల్లో ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయడంలో మీరు విఫలమైంది, తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని చెప్పి మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఈ ప్రజా తెలంగాణ యావత్ ప్రభుత్వానికి, తెలంగాణ యావత్ ప్రజలకు కూడా ఒకటే విన్నపం చేస్తున్నాం. ఆర్టీసీ పరిరక్షణ లేనిది, ఆర్టీసీ కొత్త బస్సులు ఎన్నడూ కొనుగోలు చేయలేదు. కనీసం 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క సర్వీస్ కొత్త సర్వీస్ చేయలేదు. ఎక్కడన్నా లాసులలో వస్తుంది ఆర్టీసీ అంటే, ఏదైనా రూటు లాస్ వస్తుందంటే ఆ రూట్లలో కొత్త బస్సులను కొనుగోలు చేసే ప్రయత్నంలో కొత్త రూటు మార్చడం తప్పించి వాళ్ళు ఏ బస్సును కొనుగోలు చేయలేదు, ఒక రిక్రూట్మెంట్ చేయలేదు. దానిలో భాగంగా ఆర్టీసీ కార్మికుల హత్యలు ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా మనం బొమ్మల రామారావు హాజీపూర్లోకి జరిగినటువంటి ఘటన శ్రీనివాస్ రెడ్డి ఉన్మాది ఏదైతే 3 అమ్మాయిలను కావ్య మనిష శ్రావణులను ఏ విధంగా అయితే చంపాడో ఉన్మాది బైక్ మీద తీసుకుపోయి తీసుకొచ్చే సందర్భంలో అక్కడ ఆర్టీసీ బస్సు లేకపోవడం వల్లనే ఈ ఆమె హత్యలు 3 హత్యలు జరిగినాయి. ఈ హత్యలన్నిటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, ఖచ్చితంగా ప్రభుత్వందే బాధ్యత. ప్రభుత్వం మీద మేము కేసులు వేస్తాం. యావత్ మంది తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద కేసులు వేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు అన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు హత్యలకు పూర్కొనుకోవద్దు. ఏది ఏమైనా మనం చర్చల ద్వారా సాధించుకుందాము. హక్కులు మనకు చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల రూపంగానే మనం హక్కులను సాధించుకుందామని తెలియజేసుకుంటున్నాం. కేశవరావు మధ్యవర్తిత్వాన్ని ఎట్లా చూస్తారు ఈరోజు మాట మార్చినటువంటి పరిస్థితి? కేశవరావు గారి మధ్యవర్తిత్వాన్ని గురించి ఒక మాట చెప్పాలి. ఏంటంటే అది ఈ దొంగ అంటే సంకలు గుద్దుకున్నట్టుగా అరేరే ఏమైపోతుంది ఆర్టీసీ వాళ్ళ మీద వాళ్ళ కారణంగా రాష్ట్రం మొత్తం అత్తలాకుతంలో అదే విధంగా ఉంది. లాయర్లు వచ్చిండ్రు, అదేవిధంగా నిన్నటి మరో వరకు
టిఎన్జి వాళ్ళు రానని చెప్పినటువంటి టిఎన్జి వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ విద్యార్థి సంఘాల మద్దతు ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు మద్దతు ఇస్తున్నారు, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి, అన్ని సంఘాలు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఆ సంఘాలలో భాగంగానే ఈరోజు మేము కోరుకుంటున్నది ఏంటంటే కేసీఆర్ గారు తప్పుదోవ పట్టియాలి, ఈ సమ్మెను తప్పుదోవ పట్టియాలనే ఉద్దేశంతోనే వాళ్ళు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీని తీసుకొచ్చి మేము మధ్యవర్తితను తీస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అదంతా బూటకము. కేటీఆర్ వల్ల కానీ, కేసీఆర్ వల్ల కానీ, కేకే వల్ల కానీ, హరీష్ రావు వల్ల కాదు, చట్టాలున్నాయి. ఆర్టీసీలో ఉన్నటువంటి చట్టాలను ఏ విధంగా చూడాలంటే ముందుగా మేనేజ్మెంటును, మేనేజ్మెంటు ఆర్టీసీ కార్మికుల యొక్క నాయకత్వాన్ని పిలవాలి, పిలిచి చర్చలకు పిలవాలి. అదొక ఆనవాయితీ ఉంది, ఆనవాయితీని తప్పడం జరిగింది. మేనేజ్మెంట్ చర్చలకు పిలవలేదు, అదేవిధంగా కార్మిక శాఖ సెక్రటరీ పిలవలేదు. తర్వాత మేనేజ్మెంట్ రాష్ట్ర మన రవాణా శాఖ మినిస్టర్ తీసుకోవాల్సింది ఉంటుంది, రవాణా శాఖ మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ కాలేదు. తర్వాత సీఎం ఇన్వాల్వ్ కావాలి, లాస్ట్కు కావాల్సిన సీఎం ముందు రావడం జరిగింది. ఇదంతా ప్రభుత్వ కుట్ర అని మేము భావిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.